పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ఉత్కంఠకు తెరపడింతాయి ఐదు రోజుల పార్లమెంట్ సెషన్ అజెండా విడుదలైతాయి ఇంతకీ ఏ అంశాలపై చర్చించబోతున్నారు దీనిపై విపక్షాల స్పందన ఏంటి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి అయితే స్పెషల్ సెషన్ ఎందుకు పెడుతున్నారు అనేది మొదట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు దీంతో ఏం జరగబోతుందనే ఉత్కంఠకు తెరలేచింది కేంద్రం కొన్ని కీలక బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోబోతోందా దేశంలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టబోతున్నారా అనే చర్చ జరిగింది అయితే తొలి రోజు స్వతంత్ర భారతంలో డెబ్బై ఐదేళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై చర్చించనున్నట్లు లోక్సభ రాజ్యసభ సెక్రటేరియట్లు వేర్వేరుగా బులెటిన్లు విడుదల చేశాయి అమృత కాలంలో మనం సాధించిన ఘనతలు అనుభవాలు నేర్చుకున్న పాఠాలు గత స్మృతులపై సభ్యులు మాట్లాడనున్నారు ఇక పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ఒకరోజు ముందు అఖిలపక్ష సమావేశం జరగనుంది ఈ నెల పదిహేడున సాయంత్రం జరిగే ఆల్ పార్టీ మీటింగ్లో ప్రత్యేక సమావేశాల తుది ఎజెండాను కేంద్రం బయట అవకాశం ఉంది అయితే కొన్ని కీలక బిల్లులను ఉభయ సభల్లో ఆమోదింపజేసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం ఇందులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సీఈసి ఎన్నికల కమిషనర్ల నియామకాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టేందుకు వీలు కల్పించే కొత్త చట్టం కూడా ఉన్నట్లు సమాచారం ఇప్పటికే ఈ బిల్లును గత ఆగస్టు పదిన రాజ్యసభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను తప్పించబోతున్నట్లు చెప్పడంతో వివాదాస్పదమైంది దీంతో కలిసి నాలుగు బిల్లులపై పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం ఉంది అందులో అడ్వకేట్ల సవరణ బిల్లు ప్రెసెంట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా గురించి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ప్రతిపక్షాలను సంప్రదించకుండా స్పెషల్ సెషన్ పెడతామరడంపై అసహనం వ్యక్తం చేశారు అజెండా కూడా విడుదల చేయలేదని ఆరోపించారామె పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోడీకి కొన్ని సూచనలు కూడా చేశారు సోనియాగాంధీ కేంద్ర రాష్ట్ర సంబంధాలు దేశంలో మత ఘర్షణలు చైనాతో సరిహద్దు వివాదం ఇటీవల చైనా విడుదల చేసిన కొత్త మ్యాప్ వంటి అంశాలను ప్రత్యేక సమావేశాల ఎజెండాలో చేర్చాలని కోరారు ఇప్పుడు షెడ్యూల్ విడుదల కావడంతో ఆ ఘనత సోనియా గాంధీకే దక్కుతుందన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ స్పెషల్ సెషన్ పై సోనియా రాసిన లేఖకు మోడీ స్పందించారన్నారు పద్దెనిమిదిన పాతభవనంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి అయితే వినాయక చవితిని పురస్కరించుకుని పంతొమ్మిది నుంచి నూతన పార్లమెంటు భవనంలో సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది